హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలియని వారు ఉండరు. శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ హ్యాపీ డేస్ మూవీ హిట్తో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్డమ్ను సొంతం చేసుకుంది. అటు తమిళ భాషలోనూ పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాదు పలు ఐటెన్ సాంగ్స్లో కూడా నటించింది. తాజాగా కన్నడలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో తమన్నా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్తో తమన్నా కలిసిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో సాగుతుందంటూ ప్రచారం మొదలైంది. భారత్కు చెందిన సానియా మీర్జా పాక్ క్రికెటర్ను పెళ్లాడిందని, కాబట్టి మతం వేరైనా తమన్నా కూడా పాక్ క్రికెటర్ను పెళ్లాడితే ఇబ్బందేం ఉండదని అప్పుడే సోషల్ మీడియాలో పెద్ద చర్చ కూడా పెట్టేశారు. ఈ విషయం మిల్కీ బ్యూటీ పిఆర్ యూనిట్ వరకు వెళ్ళింది. దీంతో ఆమె పిఆర్ యూనిట్ వెంటనే క్లారిటీ ఇచ్చింది. ఆ స్టిల్లో ఉన్నది తమన్నా రజాక్ అనే విషయాన్ని అంగీకరించిన తమన్నా యూనిట్ సభ్యులు అది చాలా పాత ఫోటో అని, దుబాయ్లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్కు తమన్నా వెళ్ళినప్పుడు అదే ఓపెనింగ్కు రజాక్ కూడా రావటంతో ఇద్దరూ కలిసి ఫోటో దిగారని స్పష్టం చేశారు. అంతకుమించి తమన్నా రజాక్ మధ్య ఏమీ లేదని ఆమె టీం నుంచి క్లారిటీ వచ్చేసింది. రీసెంట్గానే ఓ ఇంగ్లీష్ మీడియా సంస్థతో తమన్నా మాట్లాడింది. ప్రస్తుతం తను సింగిల్గా ఉన్నానని, ఎవరితో ఎలాంటి రిలేషన్షిప్ లేదని ప్రకటించింది. పెళ్లికి కూడా ఇంకా చాలా టైం ఉందని స్పష్టం చేసింది. అంతలోనే రజాక్ తో ఎఫైర్ అంటూ పుకార్లు రావటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.